ఆనందపురం అనే గ్రామంలో ఒక పేద కుటుంబం మరియు ఒక ధనిక కుటుంబం పక్క పక్కనే నివసిస్తూ ఉండేవాళ్ళు పేదవాళ్ళ కుటుంబంలో తండ్రి రామయ్య తల్లి వీరయ్య కూతురు పద్మ నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళది చాలా పేద కుటుంబం వాళ్ళు వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతికేవారు అలాగే రాజేష్ అనే ధనవంతుడైన వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతనికి ఒక భార్య ఉండేది ఆమె పేరు వాణి కూతురు పేరు లక్ష్మి వాళ్ళ రెండు కుటుంబాలు పేరుకి పక్కపక్కనే ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా సరిగ్గా మాట్లాడుకునేవారే కాదు అలా ఉండగా ఒకరోజు రామయ్య వీరమ్మ దగ్గరికి వచ్చి వీరమ్మ ఈరోజు నాకు ఎక్కడా పని దొరకలేదు అంటే ఈరోజు మనం పస్తులు పడుకోవాల్సిందే ఇంట్లో ఉన్నదేదో పద్మకి పెట్టేసి మనం అలా పడుకోవడమే అని చెప్తాడు వీరమ్మతో అవునండి మనం ఎలాగోలా బ్రతుకుతున్నాం కానీ పద్మ ఎప్పుడు కూడా మన పక్కన ఉన్న ధనవంతుల రాజేష్ కూతురైన లక్ష్మిని చూస్తూనే ఉంటుంది లక్ష్మి ఆడుకుంటుంటే తన బొమ్మల వైపే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అవునా ఇప్పుడు ఎక్కడుంది పద్మ ఎక్కడుంటది రాజేష్ వాళ్ళ గేటు దగ్గర నిలబడి లక్ష్మిని చూస్తూనే ఉంటుంది నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాను కొట్టి చెప్పాను బ్రతిమరాలి చెప్పాను ఎన్ని రకాలుగా చెప్పినా లాభం లేకపోయింది నాకేం చేయాలో అర్థం కావడం లేదండి అని అంటుంది సరేలే అది చిన్నపిల్ల అయినా మనం దానికి ఎప్పుడూ ఏమీ కొనివ్వలేదు మన పేదరికం దాని ఎదుగుదలకి అడ్డుపడుతుంది సరేలే కొన్ని రోజులు పోతే పద్మకే తెలిసి వస్తుందిలే అదే అటువైపుకి వెళ్లడం మానేస్తుంది ఇప్పుడు మనం చెబితే దానికి మనం శత్రువులాగా కనిపిస్తాము అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు పద్మ హడావడిగా పరిగెత్తుకుంటూ రామయ్య దగ్గరికి వచ్చి నాన్న పక్కింటి లక్ష్మికి వాళ్ళ నాన్న కొత్తగా ఒక బొమ్మ కార్ తీసుకొచ్చాడు అది చూడడానికి ఎంతో బాగుంది నేను లక్ష్మి ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటే వచ్చి నన్ను తిట్టి పంపించింది నాకు అలాంటి కారు కావాలి నాన్న అని అడుగుతుంది అందుకు రామయ్య ఇలాంటి రోజొకటి వస్తుందని మాకు ముందే తెలుసమ్మా అందుకే నీకు మీ అమ్మ ఎన్నోసార్లు చెప్పింది అక్కడికి వెళ్లకు అని నువ్వే వినకుండా వాళ్ళ గేటు దగ్గర నిలబడి ఉంటున్నావు సరే వాళ్ళ సోమతకు తగ్గట్టు వాళ్ళు కొనుక్కున్నారు నేను నీకు కావాలంటే మట్టితో తయారు చేసిస్తానమ్మా అని అంటాడు అందుకు పద్మ ఏంటి మట్టి బొమ్మలా లక్ష్మి కార్ చూసావా ఎలా ఉందో దానికి రంగురంగుల లైట్లున్నాయి పైగా ఆ కార్ రిమోట్తో నడుస్తుంది నువ్వు చేసే మట్టి కార్ రిమోట్తో నడుస్తుందా అయినా మీరెప్పుడూ ఇంతే అడిగింది ఇవ్వరు మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు రెండు రోజుల్లో నాకు లక్ష్మి దగ్గర ఉన్నలాంటి రిమోట్ కంట్రోల్ కార్ కావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడికి వచ్చిన వీరమ్మ రాజయ్యతో అవునండి మన పక్కింటి వాణికి డబ్బుందన్న పొగరు చాలా ఉంటుంది డబ్బులు లేని పేదవాళ్ళు ఎవరు కనిపించినా సరే తాను అవమానించకుండా పంపించేదే కాదు వాళ్ళకి డబ్బులున్నాయని అందరికీ తెలిసేలా కూతురికి ఖరీదైన బొమ్మలు కొనివ్వడం బాగా నగలు వేసుకుని ఊర్లోకి రావడం లాంటి పనులు చేస్తూ ఉండేది ఆమెతో ఏదో పెద్ద అవసరం పడితే తప్ప మాట్లాడేవారే కాదు ఆమెకి పేదవాళ్ళు ఆమె కంటికి చిక్కని సమయంలో మన అమ్మాయి పద్మ దొరికేసరికి ఆమె కోపమంతా తీరిపై తీర్చుకుని ఉంటుంది అని అంటుంది వీరమ్మ అందుకు రాజయ్య సరే మనం ఒక పని చేద్దాం ఎలాగూ పద్మ చెప్పినట్టు అంత ఖరీదైన ఆట వస్తువు కొనిచ్చేంత డబ్బులు మన దగ్గర లేవు అందుకోసమే పద్మకి ఆ రిమోట్ కంట్రోల్ కార్ మీద ఆశ మారిపోయేలా ఏదో ఒకటి చేయాలి ఒక ఆలోచన రేపు మనకి పని ఎలాగూ లేదు కదా మన ఎడ్ల బండి తీసుకుని ఎటైనా బయటకెళ్దాము అని అంటాడు అందుకు వీరమ్మ ఎటైనా అంటే మన ఊరికి కొంత దూరంలో కొండ దగ్గర ఒక చిన్న జలపాదంలాగా ఉంటుందట అక్కడికి వెళ్దాము ఉదయం వెళ్తే సాయంత్రం వరకు వచ్చేయచ్చు అని చెప్తుంది అందుకు రామయ్య నీ ఆలోచన చాలా బాగుంది రేపు యాత్రకి అన్ని సిద్ధం చెయ్యి ఉదయాన్నే వెళ్దాం అని చెప్తాడు అనుకున్నట్టుగానే ముగ్గురు ఉదయాన్ని ఎడ్లబండి కట్టుకొని జలపాతం దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతారు అప్పుడు పద్మ నాన్న నాకు మీరిచ్చిన ఈ సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది హే మేము జలపాతం దగ్గరికి వెళ్ళబోతున్నాము మేము ఈరోజు ఎంతో ఆనందంగా ఉండబోతున్నాము అని అరుస్తూ ఆనందంగా గెంతలేస్తూ వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజేష్ వాళ్ళ కుటుంబం కారులో వస్తారు కారులో ఉన్న వాణి పద్మ వైపు చూస్తూ ఏంటమ్మా పద్మ యాత్రకు బయలుదేరారా ఎడ్ల బండి మీద యాత్ర భలే స్పీడ్గా వెళ్తారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో అందుకు పద్మ మా నాన్న మమ్మల్ని పక్కనే ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఈరోజు మొత్తం అక్కడే ఉండి ఎంతో ఎంజాయ్ చేసి వస్తాము అని చెప్తుంది ఎంతో కోపంగా అందుకు వాణి ఏంటి పక్కనున్న వాటర్ఫాల్ ఆ వాటర్ఫాల్కి మేము ఇప్పటి వరకు ఒక పదిసార్లు పోయి ఉంటాం అయినా రోజంతా అక్కడ ఎంజాయ్ చేస్తారా మీరు ఈ ఎడ్ల బండి మీద వెళ్ళేసరికే సాయంత్రం అవుతుంది వెళ్ళి వెంటనే తిరిగి రావడమే ఇంకా మీరు ఎంజాయ్ చేసే సమయం ఎక్కడుంటుంది మాలా కారు ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేయగలరు మీరెలా చేస్తారు ఎంజాయ్ అని పద్మని అనరాని మాటలు అని కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న పద్మకి ఎంత కోపం వస్తుంది నాన్న ఆమె నన్ను అన్నన్ని మాటలంటుంటే మీరెందుకు చూస్తూ కూర్చున్నారు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే మనం పేదవాళ్ళం వాళ్ళు డబ్బున్నవాళ్ళు వాళ్ళు మనల్ని ఏమైనా అనొచ్చు కానీ మనం వాళ్ళని ఏమీ అనకూడదా ఇప్పుడు నేను మీకు ఒక మాట చెబుతున్నాను నాన్న మీరు వాళ్ళలా ఎప్పుడు డబ్బులు సంపాదిస్తారో నేను అప్పుడే మీతో మాట్లాడతాను అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉన్నప్పటికీ మీతో మాట్లాడినంటే మాట్లాడను నాకు ఇప్పుడు ఈ యాత్ర వద్దు ఏమీ వద్దు అని ఇంటికి దారిలో వెళ్తూ ఉంటుంది వాళ్ళు అనుకున్న ఆలోచనని పాడు చేసి తమ కూతుర్ని ఎంతలా అవమానించి బాధపడేలా చేసినందుకు వాణిని తిట్టుకుంటూ ఇంటి దారి పడతారు వీరమ్మ రాజయ్య ఘనాపూర్ గ్రామంలో ఊరి చివరిన ఉన్న ఇంట్లో ఒక దయ్యం తన కూతుర్ని చూసుకుంటూ జీవిస్తూ ఉండేది కానీ ఆ అమ్మాయికి వాళ్ళమ్మ ఒక దయ్యం అనే విషయం తెలియదు ఆమె పేరు చిన్నారి దయ్యం చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది చిన్నారి తల్లి పేరు కమల ఆమె దయ్యంగా మారడానికి కారణం కమల ఒక ఒంటరి మహిళ తన భర్త చనిపోయినప్పటి నుండి కూతురు చిన్నారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు కమల ఇప్పటికైతే ఏ కూలో నాలో చేసుకుంటూ చిన్నారి కడుపు నింపుతున్నాను కానీ అది కొంచెం పెద్దయ్యాక స్కూల్ ఖర్చులు చిన్నారి అవసరాలు కూడా పెరుగుతాయి దానికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకోవాలంటే నేను ఇప్పటి నుండే ఇంకా బాగా కష్టపడి చాలా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటుంది రోజులాగే ఒకరోజు పని కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక అదుపు తప్పి వచ్చిన కార్ కమలని కుద్దుతోంది ఆ ప్రమాదంలో కమల గాయాలతో చాలా దూరంగా పడిపోతుంది చావు బ్రతుకుల మధ్య ఉన్న కమల అయ్యో దేవుడా ఏంటి నాకీ పరీక్ష ఇప్పుడు నాకు ఏమైనా జరిగితే నా కూతురు అనాథైపోతుంది దానికి నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు అది పుట్టినప్పుడే తండ్రిని తీసుకెళ్ళిపోయావు ఇప్పుడు దానికోసమే బ్రతుకుతున్న నన్ను ఇలా చేస్తున్నావు నేను కూడా చనిపోతే దానికి తోడెవరు అని అనుకుంటూ ఉండగానే కమల చనిపోతుంది కమలకి తన కూతురు మీద ఉన్న చెప్పలేని ప్రేమ మరియు బాధ్యత వల్ల చనిపోయిన తర్వాత దయ్యంలా మారుతుంది అప్పుడు దయ్యం కమల మనిషిలా తనకు నేను ఏమీ చేయలేకపోయాను ఇలా దయ్యంగా మారాకైనా నా కూతురికి తోడుగా ఉండాలి అని అనుకుంటుంది ఇంతలో కమలకి యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి చిన్నారి వస్తూ ఉండడం కనిపిస్తుంది కమల వెంటనే రోడ్డుపై పడి ఉన్న తన శవాన్ని మాయం చేసి దయ్యంలాగా ఉన్న కమల మామూలుగా మారిపోయి చిన్నారి దగ్గరికి వస్తుంది అప్పుడు కమల చిన్నారి ఏటమ్మా నువ్వు ఇక్కడికొచ్చావు ఏమైందమ్మా అని అడుగుతుంది అందుకు చిన్నారి అమ్మా రోజు నువ్వు పనికి వెళ్ళాక నేను ఇంటి బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటాను ఈ రోజు కూడా అలాగే ఆడుకుంటూ ఉండగా ఒక అతను వచ్చి మీ అమ్మ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి రోడ్డు మీద పడిపోయింది అని చెప్పాడు నాకెంతో భయమేసిందమ్మా అందుకే పారిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది చిన్నారి ఏడుస్తూ అందుకు కమల లేదమ్మా నాకేమీ అవ్వలేదు నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను ఇదిగో చూడు నేను నీతోనే ఉన్నాను నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికైనా వెళ్తానా సరే పద మనం ఇంటికి వెళ్దాం రేపు దీపావళి పండుగ కదా మనం బజారుకెళ్ళి చాలా టపాసులు తెచ్చుకొని ఈ దీపావళి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుందాం అని చెప్పి చిన్నారిని ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారి కమలతో అమ్మా నువ్వు చనిపోయావని ఊరందరూ అంటున్నారు నువ్వు బ్రతికే ఉన్నావు కదమ్మా వాళ్ళేంటి మరి అలా అంటున్నారు అందుకు కమల చూడమ్మా నేను చనిపోయుంటే నీ ముందు ఇలా ఎలా ఉండగలను చెప్పు అయినా మనం టపాసులు తెచ్చుకుందాం అనుకున్నాం కదా షాప్కెళ్లి తెచ్చుకుందాం పదా అని అంటుంది ఆ మాటలకు చిన్నారి ఆలోచనలో పడుతుంది ఏదైనా సరే తనకి టపాసులు తెచ్చుకోవాలన్న ఆశతో మిగతా విజయాలన్నీ పక్కకు పెడుతుంది కమల దయ్యంగా కనిపించకుండా మామూలు మనిషిలా మారి చిన్నారితో టపాసులు కొనుక్కోవడానికి బజార్ కని వెళ్తుంది ఒక టపాసుల షాప్కి వెళ్ళి కమల బాబూ ఈ డబ్బులు తీసుకుని చాలా టపాసులు ఇవ్వు అని అడుగుతుంది దానికి ఆ షాప్ వ్యక్తి కమలని చూసి ఏంటమ్మా నువ్విచ్చిన డబ్బులకి చాలా టపాసులు రావు అని చెప్పి కొన్ని టపాసుల్ని ఇస్తాడు ఇంతలో అక్కడికి వచ్చిన గని అనే ఒక వ్యక్తి షాప్ యజమాని దగ్గరికొచ్చి రే రే ఇందాక యాక్సిడెంట్లో చనిపోయింది ఏమనే రా తన మీద ఉన్న ప్రేమతో తన కూతుర్ని విడిచిపెట్టి పోలేక దయ్యంగా మారినా కూడా తన కూతుర్ని చూసుకోవడానికొచ్చింది ఇప్పుడు నువ్వు మాట్లాడేది దయ్యంతోనే రా అని అంటాడు అది విన్న చిన్నారి అందరూ ఏంటమ్మా నిన్ను దయ్యం అంటున్నారు నువ్వు నిజంగా చనిపోయావా అమ్మా ఇప్పుడు నువ్వు నా అమ్మవి కావా దయ్యానివా అని అడుగుతుంది అందుకు చిన్నారి మాటలు విన్న వెంటనే కమల దయ్యంగా మారి అవునమ్మా నేను ఇందాక నాకు జరిగిన కార్ యాక్సిడెంట్లో చనిపోయాను కాని నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియక విధి రాతని ఎదిరించి నీ దగ్గరికొచ్చాను నువ్వు నన్ను దయ్యంలా చూస్తే భయపడి నా దగ్గరికి రావడం మానేస్తావేమో అని రూపం మార్చుకుని ఇలా మామూలు మనిషిలా వచ్చాను ఈ విషయం నీకు చెప్పకూడదని కాదమ్మా నువ్వు భయంతో నన్ను విడిచిపెడతావేమో అప్పుడు నీ ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ ఉండరు అని ఇలా మారువేషంలో నీ దగ్గరికొచ్చాను ఇందులో నేను చేసిన తప్పేమీ లేదమ్మా అని అంటుంది దయ్యం ఏడుస్తూ అందుకు చిన్నారి అమ్మా ఆ దేవుడు నిన్ను నాకు కాకుండా చేసినప్పటికీ నీకు నాపై ఉన్న ప్రేమ వల్ల నువ్వు ఏదో ఒక రూపంలో నా దగ్గరికి వచ్చావు ఇంత ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకరు నువ్వు ఏ రూపంలో ఉన్నా నా అమ్మవే ఈ సమాజం ఆ దేవుడు ఒప్పుకోకపోయినా సరే నువ్వు నాతోనే ఉండాలమ్మా అని చిన్నారి ఏడుస్తూ చెప్తుంది దయ్యం కమల మరియు చిన్నారి మాట్లాడే మాటలు విన్న షా యజమాని మరియు గని అనే వ్యక్తి కూడా ఎంతో బాధపడతారు గని దయ్యం దగ్గరకొచ్చి అమ్మా మీ ఇద్దరి తల్లి బిడ్డల ప్రేమ చూశాక నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది ఈ టపాసులకి విలువ కట్టి మీ ప్రేమకి ఆనందాన్ని నేను కొలత చెప్పలేను మీకు కావలసినన్ని టపాసులు తీసుకెళ్ళండి అదే మీ ప్రేమకి నేనివ్వగలిగే కానుక అని చెప్తాడు అప్పుడు దయ్యం గనికి ధన్యవాదాలు చెప్పి తమకు కావలసినన్ని టపాసులు తీసుకొని చిన్నారి మరియు కమల ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక దయ్యం కమల మరియు చిన్నారి కలిసి తపాసులు కాల్చుతూ ఆనందంగా దీపావళి జరుపుకుంటారు ఆ రోజు నుంచి ఊరి ప్రజలందరూ చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఊరి వాళ్ళు చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకోవడం చూసిన కమల కూడా ఎంతో సంతోషిస్తారు